നമസ്കാരം പത്രകാരൻ. നമസ്കാരം. రింగ్ అవుతుంది కదా, తీసి మాట్లాడవి. నా ఫ్రెండేలేమా, తర్వాత మాట్లాడు. కాఫీ సారీ రమ్య. ఇలరా సారీ రమ్య, అరుసల జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను నడకుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళను. పా, ఈ నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? అయినా నీకు కొవ్వు చాలా ఎక్కువ. ప్రభు, ఈరోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే, ఇవాళ ఈవినింగ్ నువ్వేం చేయబోతున్నావు? నాకింకేం పని లేదు. మరైతే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరు తెలియదు కదా. అదొక ప్రాబ్లమా రమ్య? నేనున్నాను కదా, నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం, ఓకేనా? ఓకే. పప్పి అద్దరు కొట్టేసావు. ఇంటర్నేషనల్ ప్లేయర్ తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు, టవల్ ఎవరా? టవల్ ఇమ్మంటున్నానా? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఈ పిజ్జాను అందరూ ఎలా తింటారో, జిగట జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూతు ముడుచుకొని కూర్చొనున్నావు. ఏమైంది? లేదు, లాస్ట్ వీకే రావాల్సింది, ఇంకా రాలేదు. అదే ఎవరు రావాల్సింది, ఎవరు రాలేదు? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లే, చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయిందా? అవును సీనియర్. వాడ్రా మగాడు, నువ్వు ఉన్నావు ఎందుకు? వేస్ట్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే. పీరియడ్స్ ఆలస్యం అయిందా? అవును సీనియర్. దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర వెధవ, పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో, ఏంటి అనుకునేది సీనియర్? నాకు రమ్యకి. నీకు రమ్యకు? నాకు రమ్యకి. చెప్పరా. నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు, పసిబిడ్డలా మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా. సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారు రా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల దొట్లో వేసేయాలి. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకో, ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? నువ్వు రమ్య కలుసుకున్నారే, ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు అడగడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదా నేను టెన్షన్ పడుతున్నాను. ఐడియా ఏంటి? ప్రెగ్నెన్సీ సిస్టర్, దాంతో టెస్ట్ చేసామంటే అంతా ఓకే అవుతుంది సీనియర్. అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ, తప్పుగా చెప్పానా? ఆ తప్పే. నువ్వు పని చేయి, మన వీధి చివరి ఉంది ఓ మెడికల్ షాప్, నువ్వు అక్కడికి వెళ్ళి మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే. ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకి చెప్పు, తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు.
తెలుగుతకు దద్దమ్మ చేయాల్సినంత చేసేసి నా మీదే గుర్తున్నావేంటి ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వేదో హెల్ప్ చేస్తావు అనుకుంటా పోసి నేను సూసైడ్ చేసుకుంటాను ఎలా చూడు నువ్వు ఏమైనా చేసుకో ఏడవద్దు అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు నీ ముఖం దరిద్రంగా ఉంది నేనే తీసిస్తాను రా చెయ్ రా సీనియర్ ఏంట్రా నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్ ఇదిగో తీసుకో చాలా పేస్తానే అనుకుంటా వస్తున్నా